జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఇంధన శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ ఆదాపై ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ ఆదా ఇంధన ఆదా లాంటి అంశాలు మన జీవన విధానంలో భాగం కావాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఒకప్పుడు రకరకాల ఇంధనాలు మన దైనందిన జీవితంలో కనిపించేవి కానీ ఇప్పుడు విద్యుత్ అనే ఏకైక ఇంధనంతో నడిచే దిశగా ప్రపంచం నడుస్తోందన్నారు. ఇప్పటికే మన జీవితాల్లో నిత్యావసరంలాగా భాగమైన విద్యుత్తును ఆదా చేసుకోవడం ద్వారా మన జీవన ప్రమాణాలు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, పాఠశాల, విద్య, గృహ నిర్మాణం, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, డిస్కమ్లు, వివిధ శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్సీ నాగరాజు, వ్యవసాయ శాఖ జేడి చంద్రనాయక్, జెడ్పీసీఓ భాస్కర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి ఏటా డిసెంబర్ 14వ తారీఖు నుంచి డిసెంబర్ 20 తారీఖు వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు భారత ప్రభుత్వము 2001 నాడు చట్టం ద్వారా చేయడం జరిగింది. సో ఈ చట్ట రూపాన ఈ ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క పౌరుడు కూడా విద్యుత్తును ఆదా చేసేది విద్యుత్తునే కాదు, ఇంధనాన్ని ఆదా చేసే విధంగా చట్ట రూపాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిది సామాజిక బాధ్యతగా ప్రభుత్వం గుర్తించింది. ఈరోజు విద్యుత్తును ఆదా చేయడం అనేది ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించి నేటి నుంచి విద్యుత్ ఆదా చేయవలసిందిగా మా డిపార్ట్మెంట్ నుంచి పౌరులందరినీ, కన్జ్యూమర్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీ ఇళ్లలో విద్యుత్తును ఆదా చేయండి, భావి తరాలకు విద్యుత్తును అందించండి. నేషనల్ కన్జర్వేషన్ డే అంటే జాతీయ విద్యుత్ పొదుపు అనేది ఎలా చేసుకోవాలని ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది 2001 నుంచి. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి పౌరుడు పాటించాలి. విద్యుత్ ఆదా చేయడం వలన భావి తరాలకు బాగా ఉపయోగపడుతుంది. మనకున్న వనరులను మనమే కాపాడుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. రైతాంగం కానీ ఇటు ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్ కానీ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమనగా అంటే ఏదైతే మనం ఆదా చేయగలిగితే అది చేసి ఈ విద్యుత్తును వేస్ట్ చేయకూడదు. ఎవరు కూడా ఇటు డొమెస్టిక్ కానీ ఇటు ఇండస్ట్రియల్ కానీ ఉన్న వనరులతో మనం వాడుకొని విద్యుత్తును ఆదా చేసి భావి తరాలకు ఉపయోగపడవలసిందిగా మనవి చేస్తున్నాం.